हाई फ्रेंड्स, वेलकम टू एसके टाइम न्यूज़। फ्रेंड्स, एपी राष्ट्र व्याप्त निरसनलु धर्नालु चेयबोतुन्नारु। ముఖ్యంగా ఈ ధర్నాల వల్ల స్కూల్స్ కాలేజీలు అయితే గనుక ఖచ్చితంగా మూసివేస్తున్నారు। సో అసలు ఈ ధర్నాలు ఎవరు చేస్తున్నారు, ఇప్పుడు ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం। వీడియో తప్పకుండా లైక్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే డైలీ ఫాలో అవుతుండండి। ఫ్రెండ్స్, ఏపీలో ఉపాధ్యాయ సంఘాలు అయితే గనుక పోరాటం చేయబోతున్నారు। సో అందువల్ల స్కూల్స్ కాలేజీలు అయితే గనుక ఖచ్చితంగా మూసివేయడం జరుగుతుంది। ఏపీలో పిఆర్సీ అలాగే డిఏ బకాయిలు అలాగే సిపిఎస్ రద్దు వంటి డిమాండ్ల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు అయితే గనుక పోరాటం చేస్తున్నారు। ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 6న అయితే గనుక డిఈఓ ఆఫీసుల వద్ద అయితే గనుక నిరసనలు చేపడతామని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు జోసెఫ్ సుధీర్ బాబు గారు అయితే ప్రకటించారు। అలాగే ఈ నెల 19న చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపడతామన్నారు। అలాగే యాప్లలో వివరాలను నమోదు చేయాలని ఉపాధ్యాయులను అనడం సరికాదని, అలాగే ప్రాథమిక స్కూళ్లను విడదీయొద్దని ప్రభుత్వానికి అయితే సూచించారు। సో వారికి సంబంధించి ఉపాధ్యాయులకు సంఘాలకు సంబంధించిన పిఆర్సీ అలాగే డిఈ బకాయిలు ఇలాంటివన్నీ కూడా వెంటనే ఇవ్వాలని, అలాగే సిపిఎస్ రద్దు చేయాలని చెప్పేసి ఎట్లాంటి డిమాండ్ల పరిష్కారం కోసం అయితే కనుక ఉపాధ్యాయులు పోరాటం చేస్తున్నారు। సో ఈ నెల 6న అయితే కనుక డిఈ ఆఫీసుల వద్ద అయితే నిరసన చేపట్టబోతున్నారు। సో రాష్ట్ర వ్యాప్త అధ్యక్షులే ఈ యొక్క పిలుపునైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా స్కూల్స్ కాలేజీలన్నీ కూడా రోజు అయితే మూసివేయడం జరుగుతుంది। అలాగే 19న కూడా ఈ సెలవు అయితే వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే చలో అసెంబ్లీ కార్యక్రమం కూడా చేపట్టబోతున్నారు। సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్, వీడియో తప్పకుండా లైక్ చేయండి, అలాగే ముఖ్యంగా స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।